చెప్పలే. బుచ్చి చౌదరి గారు, రాష్ట్రాల బాధ్యత ఎక్కువ ఉంది అంటున్నారు శ్రీరామ్ గారు. సెంట్రల్ గవర్నమెంట్ సరే యాక్షన్ తీసుకుంటుంది, సరే కొద్దిగా కిట్స్ కానీ ల్యాబ్స్ విషయంలో మనకున్న పరిస్థితులు ఏదో మనకు తెలుసు, కాబట్టే లాక్డౌన్ పెట్టుకున్నాము. ఈ మాట కూడా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముందే చెప్తున్నాయి, మనం కూడా ఒప్పుకోవాల్సిందే. మన దగ్గర కిట్లు ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయో, దాచిపెడితే దాగేది కాదు, కాబట్టే లాక్డౌన్ పెట్టుకొని కొద్దిగా ఆ వెసులుబాటు, మనం సంసిద్ధత అయ్యే లోపు ప్రజల నుంచి ప్రజల భాగస్వామ్యంతో ఇది వ్యాప్తి చెందకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే కిట్స్ ఇవాళ చైనా నుంచి పీపీఏలు 170,000 వస్తాయి, సింగపూర్ నుంచి ఇంకో 10 లక్షలు 4 లక్షల కిట్లు వస్తాయి. ఇవి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా పంపిస్తామని ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇట్లాంటి కథనాలు వస్తూ ఉన్నాయి, బట్ అవి ఎప్పుడు వస్తాయో చూడాలి. కానీ బట్ అక్కడైతే కొద్దిగా ల్యాప్సెస్ కనపడతానే ఉంది ఆ విషయంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ఎక్కడైనా సరే. భుజయ్ గారు, విజయ్ గారు చెప్పండి సార్. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందిన అమెరికాలో లూసియానా స్టేట్లో మ్యాడీ గ్రాస్ అని ఒక ఫంక్షన్ జరుగుతుంది సార్, ఒక జాతర లాంటిది జరుగుతుంది. ట్రంప్ గారు పట్టించుకోనందువల్ల ఆ మ్యాడీ గ్రాస్ ఉత్సవానికి కొన్ని లక్షల మంది వెళ్ళారు, దేశవ్యాప్తంగా వెళ్ళారు. ఇవాళ లేకపోతే మరో అరిజోనాలో కూడా వ్యాధి వచ్చిందంటే అర్థం చేసుకోండి, ఎవరైతే మ్యాడీ గ్రాస్కి వెళ్ళారో వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు సంక్రమించింది. ఇవాళ ఢిల్లీ లింక్ వచ్చేటప్పటికి ఈ మలేషియా నుంచి, ఈ ప్రాంతం నుంచి చైనా లింక్ తోటి వచ్చిన వాళ్ళు వచ్చారు అక్కడికి. ఆ వచ్చిన వాళ్ళ ద్వారా అది స్ప్రెడ్ అయ్యేది మనకు అర్థమవుతూ ఉంది. అక్కడ ఏదైతే మత సంబంధమైన కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళు బయట దేశాల నుంచి చాలామంది వచ్చారు కనుక వాళ్ళ ద్వారా వీళ్ళకి, వీళ్ళ ద్వారా దేశానికి పాకిందనేది మనకు కొంచెం ఇప్పుడు వస్తున్న విధానం. రెండోది ఏంటంటే డిసెంబర్లోనే ఇది కార్యక్రమం మొదలైంది, డిసెంబర్లోనే చైనాలో మొదలైంది, సీరియస్గా ఉంది, వుహాన్ అంతా కూడా దిగ్బంధనంలో పడిపోతుంది, లాక్డౌన్లోకి వస్తుందని జనవరి నుంచి నడుస్తూ ఉంటే మేము మొదటి నుంచి చదువుతూ ఉన్నాం. నాబోటి వాళ్ళం ఎందుకంటే పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆ ఫ్లూ ఎఫెక్ట్లు అవన్నీ మేము చూస్తూ ఉంటాం కనుక అప్పుడప్పుడు ఇళ్ళు వస్తుంటాం. ఆ పరిస్థితి తెలుసుకున్న వాళ్ళు మేము ముందు చదువుతున్నాం, అయ్యా భారతదేశానికి కనుక ఇది వస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది, జనాభా ఎక్కువ, వైద్య సౌకర్యాలు తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, అవగాహన తక్కువ అని చెప్పినా కూడా ప్రభుత్వాలు మేలుకోవటం ఆలస్యం చేసినాయి, ఏ ప్రభుత్వాలైనా ఆలస్యం జరిగింది. సరే అది ఒక పక్కన పెడితే ఇవాళ గ్రామాల్లో బెటర్గా ఉంది సార్, పట్టణాల కంటే గ్రామాల్లో అవేర్నెస్ వచ్చింది. ఎందుకో నేను ఈ మధ్య చూశాను, చాలా గ్రామాల్లో కట్టడిగా గ్రామాల్లో ఇళ్లలో ఉంటున్నారు సార్. నగరాల్లోనే లాక్డౌన్ ఆ పూటకు ఎత్తేస్తే మరుసటి రోజు ఉదయాన్నే మార్కెట్ల మీద రోడ్ల మీద పడిపోతున్నారు జనం అంతా కూడా, కూరగాయల మార్కెట్లోను మటన్ మార్కెట్లోను ఎంత జనం అంటే అసలు కంట్రోల్ ఉండట్లా. పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉంది, గ్రామాల్లో లేదు. గ్రామాల్లో చాలా చోట్ల నిబద్ధత పాటిస్తున్నారు, గ్రామాలను కట్టడి చేసుకుంటున్నారు ఇళ్లలోంచి బయటకు రావడంలో. అసలు వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నారు, నిజం చెప్పాలంటే క్వారంటైన్లో ఉన్నట్టే గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఈ పెద్దగా ఈ జబ్బు ప్రభావం లేదు, నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చోట నగర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా. నగరాల్లో ఎందుకనో అదుపులోకి రావడంలా. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రేపు పొద్దున లాక్డౌన్ ఎత్తేస్తే ఒకేసారి స్ప్రెడ్ అయ్యి ఈ ఉన్నవాళ్ళు దాదాపుగా 15-20 రోజులు పడుతుంది. ప్రధానమంత్రి గారి ఉద్దేశం కూడా ఒక 20 రోజులు కనుక లాక్డౌన్ చేస్తే ఈ కేసుల ఎఫెక్ట్ ఎక్కడ తగ్గిద్దో చూసుకుందాం అనేది బహుశా ఆలోచించుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి రోజు రోజు పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత తీవ్రంగా ఉంది, 1000 times పెరుగుతూ ఉంది రోజు. ఏమీ లేదు, మా దగ్గర 2 కేసులు 3 కేసులు మరణాలు లేవని చెప్తా ఉన్నారు. అసలు కిట్లతో పరీక్షలు చేస్తే కదా ఇక్కడ. పైగా నిన్న ఏదైతే రేషన్ ఇచ్చేదానికి ఇంటింటికి పంపిస్తామన్నారు, ఇంటింటికి పంపించలా, పంపించకపోయా మొత్తం అక్కడ తంబలు తంబలుగా జనం చేరిపోయారు అక్కడికి. దాని ఎఫెక్ట్ ఎంత పేరుకుంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడాను ఇప్పుడు చేతులు కాలేక ఆగ్రహం. ఇప్పుడు ఒక్కొక్క నిర్ణయం చెబుతారు, మరలా ఇవాళ ఏమంటారు, ఇళ్ల స్థలాలు మొదలెట్టండి, ఇసుక సప్లై మొదలెట్టండి, ఇసుక తోలుతా ఉన్నారు అక్కడ ఒక 100 లారీలు. ఇవాళ ఇప్పుడు చూసుకొని మీ ఛానల్ పంపించండి, సీతానగరం మండలంలో ఒక 1000 లారీలు ఉంటాయి అక్కడ. 1000 లారీలు అంటే డ్రైవర్లు క్లీనర్లు ఎంతమంది పోగవుతారు అక్కడికి, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ కాదా, ఇసుక అత్యవసరమైన వస్తువా లేకపోతే గ్రావెల్ అత్యవసరమైన వస్తువా. ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా, ఏమైనా నిత్య జీవితావసర వస్తువులేమో సప్లై చేయలేకపోతున్నారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కలిపి ఇవ్వాలి. ఏం చేశారు, మేము ఉచితంగా ఇస్తామన్నారు, ఏప్రిల్ కోటా కట్ చేశారు. ఏప్రిల్ కోటా కట్ చేసి ఏప్రిల్ కోటాలో 5 కేజీ బియ్యం రూపాయి మాత్రం తీశారు, పంచదారకు 10 రూపాయలు వసూలు చేశారు. ఏంటి నిత్య జీవితాల వస్తువులు సప్లై చేసేది. ఇవాళ పేదవాడికి ఆహారం ఎవరిస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు సార్. వెరీ గుడ్ ఛాన్స్ ఏంటంటే ఇవాళ కూరగాయల దగ్గర నుంచి ప్రజలు పాపం వాళ్ళు పేదలకు ఆదుకుంటా ఉన్నారు. నేను మొదటి నుంచి చదువుతా ఉన్నా, రేపు ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ మైగ్రేటెడ్ లేబర్ సఫర్ అవుతారా, సఫర్ అయ్యారు ఆల్రెడీ,
వాళ్ళని ఎక్కడెక్కడ ముందుగానే నిరోధించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుంటే సమస్య రాదు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకో, ఆంధ్ర నుంచి తెలంగాణకో, లేక బెంగళూరు నుంచి రాయలసీమకు వచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడికాళ్ళు అక్కడ రక్షణ కల్పిస్తే సమస్య వచ్చేది కాదు. ఏదో 5 కేజీలు బియ్యం ఇస్తే కాదు కదా, వాళ్ళ గడవాలి కూలీ గడవదు. నేను చూస్తున్నాను విజయ్ గారు వాళ్ళ గ్రామాల్లో, నేనేదో నాకు చేతనైంది ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి నేనేదో బియ్యము ఒక 1000 రూపాయలు చొప్పున ఒక 100 మందికి సహాయం చేశాను. అది చూసి అందరూ మాకు చేయండి మాకు చేయండి, నా శక్తి సరిపోదు. ప్రభుత్వం చేయాలి. ఓకే, నేను చేసేది చేస్తాం, మనం చేసేది చేస్తాం. 1000 మాస్కులు పంచగలుగుతాం, ప్రభుత్వం చేయాలి కదా. అందువల్ల ఏంటి ప్రభుత్వ వైఫల్యం, మనం ఈ సమయంలో మాట్లాడకపోతే మంత్రులు ఏమంటున్నారు, ప్రజలు పెట్టేస్తున్నారు భోజనం. అంటే నీ బాధ్యత లేదా? నీ దగ్గర ట్రస్టులు ఉన్నాయి, ఇవాళ ఇస్కాన్ లాంటి సంస్థలు ఉన్నాయి, అన్నదాన ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు పని లేక పని గడవని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టవచ్చు కదా. పంచభక్ష పరమాణ లెక్కల్లా కనీస ఆహారం సప్లై చేయాలి, అది చేయటంలా. నిన్న బొత్స సత్యనారాయణ గారు చెబుతారు ప్రజలే ఇచ్చేస్తున్నారని. అంటే ప్రజల మీద వదిలేసావా? ఆదాయాలు ప్రభుత్వానికి, ప్రజల ద్వారా వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తుంటే నువ్వు ఇవ్వలేవా? ప్రభుత్వ బాధ్యత. ఇదివరకు తిత్లీ తుఫాన్ వచ్చింది, ఉదూ తుఫాన్ వచ్చింది, ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చి వస్తువులన్నీ ఇప్పించింది కదా. ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్మే. కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ప్రభుత్వ బాధ్యత లేదా? మేమేమంటున్నామంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా పెరుగుతూ ఉంది, 310 కేసులు దాకా పెరిగినాయి, పూటపూటకి పెరిగిపోతూ ఉన్నాయి. అసలు పరీక్షలు చేసింది ఎంతమందికి? ఎంతమంది ఇతర 32,000 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి. నువ్వు ఎంతమంది పరీక్షలు చేసావు? తీవ్రమైనది ఏది? ఇతర దేశాల నుంచి వచ్చిన ద్వారానే సంక్రమిస్తా ఉన్నప్పుడు ఎంతమందికి పరీక్షలు చేసావు? ఎందుకు చేయలేదు? ఎందుకు సన్నత కాలేదు? ఆయన ఎలక్షన్ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడటమే సరిపోయింది, కానీ ఈ వ్యాధి తీవ్రత గురించి నాబోటి వాళ్ళని మాట్లాడం. 12వ తారీఖునే నేను మేల్కొన్నాను విజయ్ గారు చెప్తున్నా, 15వ తారీఖు నా బర్త్డే అని భారీగా మా వాళ్ళంతా సరదాగా 75 ఏళ్ళు వచ్చినాయి అని భోజనాలు పెట్టాలి మొదలు పెడితే నేను క్యాన్సిల్ చేయించా. ఈ తీవ్రత నేను కనిపెట్టి ఇది వద్దు, ఇది ఏదైనా ఇబ్బంది అని చెప్పాను. రావద్దని చెప్తే వచ్చిన వాళ్ళు వచ్చారు గ్రీటింగ్ చెప్పడానికి, అది వేరే విషయం. నేను వద్దని చెప్పా, క్యాన్సిల్ చేసి 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, మళ్ళీ 16వ తారీఖు చెప్పా ఈ తీవ్రత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, పరీక్షలు చేయాలి, మన జనాభా ఎక్కువ, జనాభాని కట్టడి ముఖ్యమంత్రి గారికి అప్పటికీ ఎక్కల. ఈ దేశంలో చట్ట చివరిగా మేల్కొన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మేము వేరే అంటే విమర్శించాలని కాదండి, ఇప్పుడు ఈ సమయంలో కష్ట సమయంలో అందరం కలిసి పరిణామాలు ఏదైనా సలహా చెబితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద విమర్శించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందే మనందరం కూడా, కాకపోతే వాస్తవాలు కాకుండా పోవు కదా. కరోనా గురించి మాట్లాడేది కరోనా వైరసా, కమ్మ వైరస్ అన్న పరిస్థితి నుంచి ఇవాళ ఏం వైరస్సో ఏందో కూడా, కరోనా వైరసా కమ్మ వైరస్ అన్న వాళ్ళకి ఇది కమ్మ వైరస్ కాదు కరోనా వైరస్ అనే సంగతి తెలిసిపోయి ఉంటుంది. అది పెద్ద సంఘటనలే తెలియజేస్తాయి. అది అదే ప్రభుత్వానికి వైరస్ ఏదైనా ఉంటే ప్రభుత్వానికి పట్టింది దీని తీవ్రత, లేకపోతే ఇది కమ్మ వైరస్సే కరోనా వైరస్ కాదనుకున్న వాళ్ళు అయితే స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు. ఇళ్లకే పరిమితం అయ్యారంటే వాళ్ళకి వాళ్ళది కమ్మ వైరస్ కాదు కరోనా వైరస్ అని అర్థమయ్యే ఉంటుంది. బాబురావు గారు